గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే మన గురించే చెప్పాడు. క్రైస్తవులు అయిన మనము, క్రీస్తును నమ్ముకున్న మనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఎవరిని ధరించుకున్నామని చెప్పాడండి? క్రీస్తును ధరించుకున్నామని చెప్పారు. గనక క్రీస్తుని ధరించుకుని క్రీస్తు కోసం బ్రతికి క్రీస్తు కోసం ప్రాణాలు పెట్టిన ప్రారంభ క్రైస్తవుల వలె ఈరోజు క్రైస్తవులు లేనందున మరి క్రీస్తుని ప్రకృతి ధరించుకుంది అని చెప్పటానికి మరి ఈ పాఠం ఈ ప్రపంచానికి మనం చెప్పటానికే మరి నేర్చుకుంటున్నామండి. గనక ఒక మంచివాడిని చూపించి ఒక చెడ్డవాడితో తన తండ్రి అనే మాట ఏంటంటే, నువ్వు వాణ్ణి చూసి ఏం చేయి నేర్చుకో అంటాడు. నీవు వాణ్ణి చూసి నేర్చుకో అని ఎందుకు చెబుతున్నాడంటే, ఈ అబ్బాయి ఏం చేయట్లేదు, మంచి పనులు చేయట్లేదు, కనుక తండ్రి అతని చేసే పనులు చూసి విసిగిన వాడే, బాధ చెందిన వాడే, కలత చెందిన వాడే ఒక మంచి కుమారుని చూపించి, ఒరే వాడిని చూసి నువ్వు నేర్చుకో అని వాడికి పాఠం నేర్పాలని వాడి జీవితం గురించి చెబుతాడు. అలాగే ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా, ఈరోజు దేవునికి పేరు తేవలసిన క్రైస్తవులు ఈరోజు దేవునికి అపకీర్తి తెచ్చేవారిగా మారిపోయారు. కనుక మరి దేవునికి పేరు తేవలసిన క్రైస్తవుడు ఈ విధంగా అయిపోయాడు అని మనం వేళ్ళ చూపించే దేవుని సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్ంగా ప్రకటించలేము గనుక ప్రకృతిని చూపించాలి అనే ఆలోచనతోనే ఈ పాఠం చెప్పగలుగుతున్నామండి. గనుక ప్రకృతిలో క్రీస్తు ఉన్నాడా? ప్రకృతిలో క్రీస్తు కనిపిస్తున్నాడా? ప్రకృతిలో క్రీస్తు యొక్క గుణాలు ఉన్నాయా? ప్రకృతిలో క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు అనేది మనం ఆలోచించేస్తే అండి, మనం ఎక్కడ అణువణువుని ఆలోచించేస్తే క్రీస్తు ఎలా ఉన్నాడని బైబిల్లో మనకి అనేక చోట్ల రాశాడు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది, వాక్యమే దేవుడే ఉంది. ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. కానీ క్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి, క్రీస్తు ఈ లోకంలో పుట్టాడండి, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటారా? క్రీస్తు ఈ లోకంలో పుట్టాడా, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి? క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకంలో ఈ జగత్తుకు పునాది వేయబడకముందే పరలోకంలో పుట్టిన ఆయన ఈ లోకంలో నశించి నాశనానికి వెళ్ళిపోతున్న మనందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళటానికి క్రీస్తు ఈ లోకానికి ఏం చేశారండి? వచ్చారు, పని నిమిత్తం వచ్చారు. కానీ క్రీస్తు పుట్టాడు అని క్రైస్తవులు నెలంతా పండగ చేస్తున్నారు. అది ఏ నెల అండి? డిసెంబరు ఫస్ట్ నుంచి 1వ తారీఖు నుంచి ఆ నెలంతా కూడా క్రీస్తు ఏం చేశాడని పండగ చేశారండి? క్రీస్తు పుట్టాడని. క్రీస్తు పుట్టాడా, క్రీస్తు వచ్చాడా తెలిసిందండి? ఆలోచించండి, వాక్యం వాళ్ళ చేతుల్లో ఉంది, 66 పుస్తకాలతో నిండిన, ఏ తండ్రి రాసి ఇవ్వని ఒక స్వర్గలేఖ క్రైస్తవుల చేతికి ఇస్తే ఆ స్వర్గలేఖని ఈరోజు చదువుతున్నారంటారు? ఆలోచించండి మీరే. ఏమండి, ఎన్నో లేఖలు ఉన్నాయి, ప్రేమ లేఖలు ఉన్నాయి, చావు లేఖలు ఉన్నాయి, ఎన్నో లేఖలు ఉన్నాయండి, రాసుకుంటాం మనం. కానీ ఏ తండ్రి ఇవ్వలేని ఒక లేఖ ఇచ్చాడు. అది ఏ లేఖ అండి? ఇది పాటలో కట్టాం. పాటలో ఏముందండి? ఏ తండ్రి రాసి ఇవ్వనదే ఈ లేఖ, ఈ స్వర్గలేఖ, ఈ గ్రంథం. అదే ఈ గ్రంథాన్ని చదివి నిత్య జీవానికి వారసులుగా అవ్వాల్సిన క్రైస్తవులు పండుగ చేసుకుంటున్నారండి క్రీస్తు పుట్టాడని. ఏమండి, చాలామంది నన్ను అడిగారు, మీ పండగ ఎప్పుడండి అని. మీ పండగ ఎప్పుడండి అంటే ఎప్పుడని చెప్పాలంటారు. మీ పండగ ఎప్పుడు అంటే వాళ్ళ మన మీద బత్తుండి కాదండి మీ పండగ ఎప్పుడు అనేది అడగటం. మనం పెట్టే భోజనం తినటానికి, పండగ అనగానే భోజనం పిలిచి భోజనం పెడతామని మన పండగ పేరు చెప్పి వాళ్ళ భోజనం చేయటానికి మీ పండగ ఎప్పుడు అన్నారు. ఏమండి, క్రైస్తవులకి పండగ అది దేవునికి ఏంటండి? దండగ. మీకు పండగ
ఆయనకి దండగ. అసలు నిజమైన క్రైస్తవుడిగా ఉంటే క్రైస్తవుడికి రోజు ఏంటండి? పండగే. నీవు నిజంగా క్రైస్తవుడిగా ఉన్నావా? నీవు నిజంగా దేవుని సంబంధిగా ఉన్నావా? నీవు నిజంగా క్రీస్తుని ధరించుకున్నవానిగా ఉన్నావా? నీవు నిజంగా క్రీస్తుని ప్రకటించేవానిగా ఉంటే నీకు రోజు పండగే. రోజు గేదె పాలిస్తుందండి, ఇవ్వట్లేదా? పండగ రోజే సంవత్సరానికి ఒక్కరోజే పాలిస్తుంది ఆ గేది. ఆలోచించండి, ప్రతిరోజు నీకు పాలిస్తుందంటే ప్రతిరోజు పండగే. ప్రతిరోజు నీవు అనేక రకాలైన ఆహారాలను నీవు తింటున్నావంటే ప్రతిరోజు పండగే అండి. కానీ ఈరోజు క్రైస్తవులకు అది అర్థం కాలేదు. గనుక క్రీస్తుని ధరించిన ప్రకృతి అనే దాని గురించి మనం ఆలోచించేస్తే అండి, ఏమండి సామెతల గ్రంథం ఎందా చదివారు మీరు? సామెతల గ్రంథం 18వ, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం త్వర త్వరగా చదవాలండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం త్వరగా తీసుకోండి, తీయలేని వారు రాసుకోండి. మీరు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఎవరున్నారండి? ఆయన ఉన్నారు. అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆ యేసు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటనే ఆలోచన ఈరోజు ఈ ప్రపంచానికి తెలియకపోవటం చాలా విచారకరమండి. ఏమండి 2వ పేతురు 1వ అధ్యాయము 20-21వచనాలండి 2వ పేతురు 1వ అధ్యాయము 20-21వచనాలు ఒకటి తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించాలి. చదువుతున్న మీరు, పాఠాలు రాస్తున్న మీరు, పరీక్షలు రాస్తున్న మీరు, దేవుని కోసం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చిన మీరు, బైబిల్ చేత పట్టుకుని ఈ లోకంలో జ్యోతుల వలె ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా మీరు బ్రతకాలి అంటే మీరు చదివే బైబిల్ ఒకడు ఊహను బట్టి చెప్పటం వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మీరేం చేయాలి? మొదట మీరు గ్రహించాలి. లేఖనాన్ని చదివే ఎవరైనా సరే మొదట మీరు గ్రహించాలి అంటున్నాడండి. తర్వాత చదవండి, లేఖనం ఎప్పుడును మనిషి ఇచ్చను బట్టి అంటే మనుషుల ఆలోచనను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే లేఖనములో ఎక్కడ చూసినా ఎవరు కనిపించాలండి మీకు? దేవుడు కనిపించాలి. దేవుడు కనిపించాలి. దేవుడు కనిపించినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మీ హృదయం అనే పలకల మీద రాసుకుని దేవుని కోసం మీరు బ్రతకాలి. దేవుని కోసం ఈరోజు క్రైస్తవుడు బ్రతుకుతులేదు కనుకనే ఈరోజు ప్రకృతిని చూపించవలసి వచ్చిందండి. దేవుడు అనుకున్నట్టుగా క్రైస్తవుడు బ్రతికితే ప్రకృతిని చూపించి క్రీస్తుని ధరించిన ప్రకృతిని చెప్పవలసిన పని మనకు లేదండి ప్రియులారా. కనుక మీరు ఆలోచించాలి. ఇంకా చూద్దామండి, సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం. ఇప్పుడు ఉన్నాడంటండి ఆయన, పూర్వం నేను నియమింపబడి తిని ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు పరలోకంలో పుట్టిన ఆయన ఈ లోకానికి వచ్చారండి. దేనికోసం వచ్చారు ఆయన? ఏమండి క్రీస్తుని ధరించిన ప్రకృతి అని చెప్పేటప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే ఇవన్నీ చూపించిన తర్వాత ఇవన్నీ మనుషుల్లో కనిపించట్లేదు, ప్రకృతిలో కనిపిస్తున్నాయని చెప్పటానికండి మీకు. ఏమండి ఇంకా మనం ఆలోచించేసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి చదవండి ప్రియులారా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము
ఐదో వచనం నుంచి ఎబ్రయీలకు రాసిన పత్రిక పదాధ్యాయము ఐదో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని నీవు అమర్చితివి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ప్రవేశం జరిగింది ఎందుకు ప్రవేశం జరిగిందండి ఆయన ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారో అన్న సంగతి ఎవరికి తెలుసు ఆయనకి తెలుసు ఏమండి మనం ఎందుకు పుట్టాం అన్న సంగతి మనకు తెలియదు కానీ ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న సంగతి ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చారు అన్న సంగతి ఆయనకి ఎందుకు తెలుసు మనకెందుకు తెలియదు ప్రకృతికి ఎందుకు తెలుసు అనే దాని గురించి మనం ఆలోచించేయాలండి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి చదవండి ప్రియులారా యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఈ జ్ఞానము పైనుంచి దిగివచ్చినది కాక ఏమన్నాడండి ఈ జ్ఞానము పైనుంచి దిగివచ్చినది కాక అందరికీ వినపడుతుందండి ఈ జ్ఞానము పైనుంచి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం అంటేదే ఉన్నది అంటే మనిషి 60-70 సంవత్సరాలు మనిషి సంపాదించుకున్న జ్ఞానం ఏ జ్ఞానం అంటండి దెయ్యముల జ్ఞానం దెయ్యాల జ్ఞానంతో నిండిపోయి ఈరోజు నేను దైవ సంబంధినని చెప్పుకుంటూ దేవుని పేరు తీసేసే వాళ్ళు మన మధ్య లేరంటారా ఒక్కసారి ఆలోచించండి మీ కళ్ళ ముందే టీవీలో ఎన్నో ప్రసంగాలు చేస్తూ తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడే కేఏ పాల్ పరిస్థితి ఏమైపోయిందండి వాడు క్రీస్తుని ధరించుకున్నవాడంటారా వాడు క్రీస్తుని అమ్మేవాడంటారా ఇలా చాలామందిని మనం చూస్తే ఈరోజు బైబిల్ని నమ్మకుండా వీళ్ళంతా అడ్డు కింద తగులుతున్నారండి వీళ్ళంతా దేవుని కీర్తిని అంటే దేవునిని ఉన్నతమైన స్థితిలో చూపించవలసిన క్రైస్తవులు బైబిల్లో ఉన్న సారం వారికి తెలియక దేవునికి ఉన్న విలువని పాడు చేస్తూ దేవునికి ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు తీస్తూ దేవునికి ఉన్న మహా ఉన్నతమైన జ్ఞానాన్ని సమాజానికి చెప్పకుండా ఈ లోకంలో ఈ 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసమే వారు బైబిల్ పట్టుకుని మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరంటారు ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా కనుక అంటున్నాడు ఈ లోక జ్ఞానము నా జ్ఞానం కాదు అది దెయ్యాల జ్ఞానం అంటున్నాడు హిందీలో బోధ చేస్తున్నాడు కానీ తెలుగు బైబిలే అడిగి సరిగా చదవటం రాదు దాన్ని అర్థం చేసుకోవటం రాదు పోని నాకు అర్థం తెలియదు దాన్ని నేను నేర్చుకోవాలి మహాజ్ఞానాన్ని నేర్పే ఇక్కడ ఒక మహాజ్ఞాని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటాను అనే ఆలోచన వాడికి లేదండి లేదు అంటే బైబిల్ ఎందుకు పట్టుకున్నాడంటే ఈ లోకంలో బ్రతకడం కోసం పట్టుకున్నాడు కానీ పరలోకం వెళ్ళటానికి దేవుని కోసం జీవించాలనే ఆలోచన వానికి ఇలా మనం ఆలోచించేస్తే ఎంతోమంది దేవుని ఉన్నతమైన విలువని పాడు చేసే వాళ్ళు ఎంతోమంది మన మధ్య కనిపిస్తున్నారు ప్రియులారా అందుకే అంటున్నాడు ఈ జ్ఞానం దెయ్యాల జ్ఞానం అన్నాడు అయితే పైనుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది అంటున్నాడండి పవిత్రమైనది అన్నాడు పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట ఎలాంటిది అన్నాడండి పవిత్రమైనది తర్వాత ఏమన్నాడండి సమాధానకరమైనది అన్నాడు మొట్టమొదట ఎలాంటిది అన్నాడండి పవిత్రమైనది అన్నాడు తర్వాత ఏమన్నాడు సమాధానకరమైనది తర్వాత అండి మృదువైనది సులభముగా లోబడేది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైన దానికి ఏం లేదంటండి లేదు పైనుంచి వచ్చు జ్ఞానం మొట్టమొదటి ఏమన్నాడు పవిత్రమైనది పవిత్రమైన జీవితం ఈరోజు మనిషికి ఉందంటారా పవిత్రంగా ఉండాలని మనిషిని దేవుడు చేస్తే ఈరోజు
దేవునికి అపకీర్తి తెచ్చేవానిగా మనిషి అయిపోయాడండి. కానీ మొట్టమొదటి ఎలా ఉందంటే అండి, పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రంగా ఉంది. గేదె ఉందనుకోండి, ఎప్పుడు ఏమిస్తుంది మనకి? పాలే ఇస్తుంది. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ చూడండి, ఏది ఉన్నా కూడా దాని పవిత్రత అది ఏమవ్వలేదు, పోలేదండి. ఈరోజు మనిషి మాయ చేస్తున్నాడు కానీ, ఈరోజు మనిషి మాయ మాటలు మాట్లాడి తనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు కానీ, కానీ పైనుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉందండి? మొట్టమొదట పవిత్రంగా ఉంది, పవిత్రంగా ఉంది. తర్వాత ఏమన్నాడండి? సమాధానకరమైనది. ఈరోజు మనుషుల మధ్య ఏమి లేదండి, సమాధానం లేదు. ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళలోనే వాళ్ళకు వాళ్ళకే పడదండి, బయట వారిని పక్కన పెట్టిన. సంఘానికి వెళ్ళే వాళ్ళలోనే ఏమి లేదండి, సమాధానం లేదు. కానీ ప్రకృతి అంతట్లో ఏముందండి? సమాధానం ఉంది, సమాధానకరమైనది. తర్వాత ఏమన్నాడండి? మృదువైనది, మృదువైనది, మృదువుగా నీకు లోపడేది ఏది కూడా నీ మీద ఎదురు తిరిగేదిగా ఏదీ లేదండి. మీరు మేపే కోడి అది గుడ్లు పెట్టేంచేపు గుడ్లు తీసుకుంటారు, తర్వాత కోసుకుని మీరు తింటారు, మీకు సులభముగా లోపడద్ది, పక్షపాతం లేదు దానికి. తర్వాత ఏమన్నాడండి? కనికరముతోనూ, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. కనికరం అండి, ఎవరి మీద కనికరం? మన మీదే కనికరం. మనం ఏం చేసినా ఎలా చేసినా దానికి మన మీద ఏంటండి? కనికరం. ఎందుకు మన మీద కనికరం అంటే, మనం ఎవరి పిల్లలమని, మనం ఎవరి పిల్లలమని అండి? దేవుని పిల్లలం. దేవుని కోసం మనం బ్రతికినా బ్రతకపోయినా, దేవుని కోసం మనం మాట్లాడినా మాట్లాడకపోయినా, దేవుని కోసం మనం జీవించినా జీవించకపోయినా, దేవుని కోసం మనం నడిచినా నడవకపోయినా, ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనకేం చేస్తున్నాయండి? సేవలు చేస్తున్నాయి, కనికరంతో నిండుకున్నాయి, మంచి ఫలములతో నిండుకున్నదండి. తర్వాత ఏమి లేదండి? పక్షపాతమైనను వేషధారణైనా లేదు. మనకంటే అంతా కూడా మనవారు పరాయి వారని పక్షపాతం ఉంటుంది. కానీ ప్రకృతిలో ఉన్న దేనికి కూడా ఏమీ లేదండి, పక్షపాతం లేదు, పక్షపాతం లేదండి. ఏమండి, మనకైతే మనవారు ఎదటివారని పక్షపాతం ఉంటుంది, కానీ దానికి ఏమీ లేదండి, ప్రకృతికి పక్షపాతం లేదు. పక్షపాతం మనకు ఉందగానికే ఏం వస్తుందండి, చాలామందిని మీరు చూస్తారు, పక్షపాతం మనకు ఉందగానికే ఏమొస్తుంది, పక్షపాతం వస్తుంది. అయినా తెలుసుకుంటలేదు వీడు, నాకు ఇలాంటి బుద్ధి కనుక నాకు ఇలాంటి జబ్బు పెట్టాడనే ఆలోచన వీనికి లేదండి. అయినా స్వార్థమే, చనిపోయేదాకా అంత స్వార్థమే. కొంచేపు ఉండి మళ్ళీ క్షణంలో ఏమైపోతాడో తెలియని ఆవిరి వంటి ఈ జీవితానికి ఎన్ని ఆలోచనలండి, తలంతా ఊడిపోయేదాకా ఆలోచనే. నువ్వు చింతించి మూరుడు ఎత్తు చేసుకోలేవు, మూరుడు తక్కువ చేసుకోలేవంటే ఆయన మాట వింటాడండి వీడు, మనిషి ఆయన మాట వింటాడా? కానీ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన మాట వింటుందండి, ఆయనకు లోపడుతుంది. ఆయన మాటకి ఏది కూడా ఎదురు తిరుగుతులేదు. పక్షపాతమైనను వేషధారణైనా, వేషధారణ అంటే ఏంటండి, నడు బ్రదర్ వచ్చేస్తానంటాడు, రాడు, ఎంతటికీ రాడు. ఆలోచించండి, వేషధారణ అంటే పైకో మాట లోనో మాట, పైకి వందనాలు అంటాడు, పైన లోన ఏమనుకుంటాడో వీడికే తెలియదు. పైన వేషం వేషధారణ, లోన ఒకటి పైన ఒకటి. దేవుడు అనుకున్నట్టుగా జీవించట్లేదు. గనుక ఈ ప్రకృతిలో ఆ వేషధారణ ఉందంటారా? మామిడి చెట్టు ఉందండి, మామిడికాయలు కింద నుంచి మీరు చూశారు, గుత్తు ఏలాడుతుంది, ఒక 10 కాయలు గుత్తు కింద నుంచి చూసినప్పుడు కనిపించి నీ కాయలు పైకి వెళ్ళేటప్పటికి లేవనుకోండి, ఏమైపోతారు మీరు? కింద నుంచి చూసినప్పుడు 10 కాయలు కనిపించినాయి, పైకి ఎక్కేటప్పుడు కాయలు లేవనుకోండి, మీ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ప్రకృతిలో ఏమి లేదండి, వేషధారణ లేదు, మోసం లేదు,
మీకు ఏమన్నా అది ముందే అలా చూపిస్తుంది, కానీ మీలా మోసం చేసే గుణం ప్రకృతికి లేదండి. ఆ గుణం ఎవరిదండి? ఆ స్వభావం ఎవరిది? ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనం ఆలోచన చేస్తే దానికి ఎవరిచ్చారు? అది కలిగి ఉన్నది ఏది కూడా ఎవరు లేకుండా కలగలేదండి. యేసు లేకుండా కలగలేదు. యేసు లేకుండా కలగలేదు కనుకనే యేసు మాట ఏమంటుందండి? యేసు లేకుండా కలగలేదు కనుకనే ఎవరి మాట వింటుంది? యేసు మాట ప్రకృతి వింటుంది. మీరు బాగా ఆలోచించాలి. కలిగి ఉన్నది ఏది కూడా యేసు లేకుండా కలగలేదు కనుకనే ఎవరి మాట వింటుంది? దేవుని మాట ప్రకృతి వింటుంది. అందుకే క్రీస్తుని ధరించిన ప్రకృతి అంటున్నామండి. క్రీస్తుని ధరించిన ప్రకృతి అన్నాడు. యేసుక్రీస్తునే చూపించాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం చూపించాలండి. యేసుక్రీస్తుని చూపించాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచ్చినాలండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదన, ఆయన శరీరాన్ని ధరించుకున్న ఆ దినముల్లో, ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, అంటే మరణాన్ని నుంచి ఆయన తప్పించుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆయన్ని దేవుడు తప్పించాలి అంటే ఆయన ఏం చేయాలండి? దేవుడు అనుకున్నట్టుగా ఆయన జీవించాలి. గనుక దేవుడు అనుకున్నట్టుగా ఆయన జీవించారు గనుకనే ఆయన ఈ భూమి మీద ఏం చేయబడ్డారు? మరణాన్ని గెలిచి సజీవుడిగా జయశాలిగా లేచిపోయారండి. అంగీకరింపబడ్డారు. ఆయన అంగీకరించాడు. దేవుడు ఆయన అంగీకరించిన దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే క్రీస్తుని నమ్ముకుంటే అంగీకరించడండి. క్రీస్తుని ధరించుకుంటేనే అంగీకరిస్తాడు. ఏమండి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ఆయన దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఏమి రాసుకున్నాడు? ఆయన గురించి ఆయన గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము జరిగించటానికి నేను ఇక్కడికి వచ్చాను, పని చేయటానికి వచ్చాడు. ఆయన చిత్తం అంటే ఏంటండి? చేతిలో మేకుళ్ళు వేసుకోవాలి, కాళ్ళలో మేకులు వేయించుకోవాలి, తల మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెంపోటు. ఇన్ని శ్రమలు ఎవరైనా పడుతున్నారా? మరి ఇన్ని శ్రమలు ఎవరో పడతలేదు కదండి. ప్రకృతిలో ఇవన్నీ శ్రమలు పడుతున్నాయా అని మీరు అడగచ్చు. ప్రకృతిలో ఇవన్నీ శ్రమలు పడుతున్నాయండి. ప్రకృతిలో మన కోసం అవన్నీ శ్రమలు పడుతున్నాయి. మీరు ఆలోచించాలండి. ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా ఆయన వలె కష్టపడుతుందా? ఆయన వలె కష్టపడుతుందండి. ఈరోజు క్రైస్తవుడు ఆయన పేరు చెప్పి ఆయన ఉన్న గొప్పతనాన్ని తగ్గిస్తున్నాడు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా ఆయన గొప్పతనాన్ని ఏ విధంగా చూపిస్తుందో చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వచనం. నీ కన్నులు పైకెత్తి చూడుడి, నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించను? ఎవరు చేశారు? ఆ సృష్టిని అంతా నువ్వు చూసినప్పుడు ఎవరు కనిపించాలి? ఎవరి గొప్పతనం కనిపించాలి? దేవుని గొప్పతనం కనిపించాలని. చదవండి ఇంకా. ఏమండి, అన్నిటికీ కట్టడి ఏర్పరిచిన వారు ఎవరు? దేవుడు. అవన్నీ వాటి బాధ్యతలు ఏం చేస్తున్నాయండి? జరిగిస్తున్నాయి. ఏవి కూడా ఆయన మాటను ఏం చేయట్లేదండి? ఏవి కూడా నేను నీ మాట విన్నాను, ఏది కూడా ఆయన మాట వినకుండా లేదండి. దేవుడు ఏది ఏ విధంగా నడిపిస్తున్నాడో, ఏ విధంగా నడమన్నాడో అవన్నీ కూడా ఆ విధంగా చక్కగా నడుస్తున్నాయి. కానీ మనిషి ఏం చేయట్లేదండి? ఆ విధంగా మనిషి నడవట్లేదు, ఆ విధంగా దేవుని కోసం బ్రతకట్లేదండి. కీర్తనల గ్రంథం
నూట నలభై ఎనిమిదో అధ్యాయము, కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో అధ్యాయము, మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు చదవండి. కీర్తన ఏం చేయమంటున్నాడండి? ఎవరిని స్తుతించాలంట? సృష్టికర్తని. అవన్నీ కూడా ఆరో వచనం చదవండి. ఆయన వాటికి ఏం చేశాడంట? ఆయన వాటికి కట్టడ ఏది కూడా దాన్ని ఆయన చెప్పినట్టుగానే ఏదైనా వింటుందండి. మరి ఆయన చెప్పినట్టుగా వింటున్న ప్రకృతిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడండి? వాటికే చెప్పుకునేవాడిగా ఉన్నాడు. ఆయన చేసిన ఆ ప్రకృతిని చూసి ఎవరికి చెప్పుకుంటున్నాడండి? మళ్ళీ ఆయన ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? ఆయన చేసే ప్రతి దాన్ని చూసి ప్రకృతిలో ఉన్న దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఆయన మాటకు లోబడుతుంది. కనుక దేవుడు చేసిన ప్రతిదీ కూడా దేవునికి లోబడి దేవుని పిల్లలమైన మనకి సేవలు అందిస్తుంది. కనుక దేవుని మాట ప్రకృతి వింటుంది. కనుక మన గురించి ఎవరికి చెప్తున్నాడండి? మళ్ళీ యెషయా గ్రంథం మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడాలి? యెహోవా ఎవరితో మాట్లాడాడండి? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆకాశంతో మాట్లాడాడా? భూమితో మాట్లాడాడా? ఇదిగో యేసుక్రీస్తు నా దగ్గరికి నుంచి పంపించాను భూమి మీదకి, యేసుక్రీస్తు నా మాట వింటలేదని చెప్పాడండి. ఆలోచించండి మీరు, యేసుక్రీస్తుని గురించి ఎలా చెప్పాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కనుక నువ్వెవరి మాట విను? నువ్వు నా కుమారుడు మాట విను. ఈరోజు మన మాట ఏది వింటలేదంటే కారణం ఏంటంటే మనం ఎవరి మాట వింటలేదండి? మనం దేవుని మాట వింటలేదు. మనం దేవుని మాట వింటలేదు కనుకనే ప్రకృతి మన మీద ఎదురు తిరుగుతుందండి. ఏమండి, ప్రకృతి మనల్ని నాశనం చేయడానికి వస్తుంది అంటే మనం ఎవరి మాట వింటలేదు కనుక అనే ఆలోచన ఈరోజు మనిషికి లేదండి. గనుక ఎవరి మాట ఎవరితో చెప్పుకోవలసిన ఆయన ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అంటున్నాడండి. ఈరోజు ఎంబీటీఎస్ చేసిన వాళ్ళు చాలామంది తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? ఆ రోజు దేవుని మీద తిరగబడ్డారు. ఈరోజు తన తండ్రి అయిన దేవుని తర్వాత దేవుడిగా చూసుకోవలసిన ఎవరి మీద తిరగబడుతున్నారండి? వీళ్ళు జయశాలి గారి మీద తిరగబడుతున్నారు. దేవుని కోసం వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టవలసిన వీళ్ళు ఈయన గురించి వేరేగా పబ్లిసిటీ చేయటానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. ఎంత సిగ్గుపడవలసిన విషయం. దేవుని గురించి మానేసి, దేవుని గురించి చెప్పి, దేవుని గురించి ప్రకటించి, దేవుని కోసం మీరు బ్రతకండి అంటే అది డబ్బులు ఖర్చు పెట్టకుండా మానేసి ఈయన మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు, ఇదేందుకండి వీళ్ళకి? ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఎవరు చెప్పారు? నేను చెప్పానండి. దేవుడు చెప్పాడా? బైబిల్ చెప్పింది, వాక్యం చెప్పింది. ఆ వాక్యాన్ని చదువుతున్నారు ఈరోజు? ఆ వాక్యం కోసం బ్రతకాలని అనుకుంటున్నారా? ఏమండి, జయశాలి పిడి సుందరరావు గారు మాట్లాడిన ప్రసంగాలు వింటేనే ఆయన రాసిన పుస్తకాలు చదవటానికే ఈడు గుండాగిపోద్ది. అదే ఫలంగా చదివితే ఏం చేయలేడు, తట్టుకోలేడు. ఏమండి, అసలు ఆయన ఇంత జ్ఞానాన్ని ఎందుకండి నీకు కష్టాలు ఆయనకి? ఆ పెద్ద వయసులో ఇంకెందుకు ఈ జీవితం నేను ఎలాగే వెళ్ళిపోవాలి కాదా అని అనుకుని ఎక్కడో చోట కూర్చుంటే ఆయన జీవితం వెళ్ళిపోదా? ఎందుకు ఇంత కష్టపడుతున్నారండి? ఆయన ఎవరిని ధరించుకున్నారండి? క్రీస్తుని ధరించుకున్నారు. ప్రకృతి క్రీస్తుని ధరించుకోవడమే కాదు, నేను క్రీస్తుని ధరించుకున్నాను. బ్రతుకుటైతే క్రీస్తే, నాకు చావైతే లాభం. నేను బ్రతుకుంటే మీ పిల్లల్ని ఎలా చేస్తాను?
మీ పిల్లల్ని ఒక ఎస్తేరుగా చేస్తాను, ఒక రూతుగా చేస్తాను, మహామహా పౌలుగా చేస్తాను, ఇలా గొప్పవారిగా చేస్తానని మీ పిల్లల గురించి ఆయనకెందుకండి బాధ? అసలు మీ పిల్లల గురించి మీరే పట్టించుకోరు. మీ పిల్లల గురించి మీరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన మీ పిల్లల గురించి పట్టించుకున్నారంటే ఆలోచించండి. అందుకే ఏమండి ఓ పుస్తకం రాసామండి, అగ్నిగుండంలో గర్భఫలాలని మీరు చదవండి, అది మీకు అర్థమవుద్ది. గనుక ప్రియులారా, క్రీస్తుని ధరించుకున్నావు అంటే క్రీస్తు కోసం బ్రతకాలి ప్రియులారా. అందుకే ధరించుకోకుండా బ్రతుకుతున్న ఈ క్రైస్తవులను చూసి ఏమన్నాడండి, ఆకాశం ఆలకించుము భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేదని వారేమైపోయారు, నా మీద తిరగబడ్డారు. జ్ఞానమైన దేవుని మీద తిరగబడ్డారు. తినండి, అనుభవించండి, గాలి మీకోసం, నీరు మీకోసం, ఈ విశ్వం అంతా మీకోసం అని సమస్త సృష్టిని మీకిచ్చి మీకు రాజు జీవితాన్ని ఇచ్చి మీరు రాజులు యాజకులు అని ఆయన చెప్పి గొప్ప జీవితాన్ని ఇస్తే ఈరోజు దేవుని మీద తిరుగుబడ్డాడండి మనిషి. దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం జీవించకుండా ఈరోజు బ్రతుకుతున్నాడు. అలా అని ఒక గేదె మీకు పాలు ఇవ్వటం మానేసిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు గేదెని పొలం తీసుకువెళ్ళి ఒక చిన్న పాకేసి ఆ పాకలో కట్టేసి వచ్చేస్తారు మీరింటికి. ఆ పాకలో తెల్లవారులు చిన్న తోక ఉండదు దానికి, మీకు తెలుసు కదా. నల్లటి గేది తెల్లటి పాలు, నల్లటి గేది తెల్లటి పాలు ఇవ్వాలని ఎవరు చెప్పారు? మీ నాన్న చెప్పాడా? మీ అమ్మ చెప్పిందా? ఎవరు చెప్పారు? మీ తాత చెప్పాడు అనుకుంటున్నారా? ఎవరు చెప్పారు? ఆ గేది మళ్ళీ నీకు పాలిస్తూ మళ్ళీ అది చచ్చిపోయేటప్పటికి మళ్ళీ ఇంకా నీకు నాలుగు మూడు గేదెల్ని నీకు బహుమతులుగా ఇస్తుంది. ఎవరిమ్మన్నారు నీకు? తెల్లవారులు దోమలతో నువ్వు చక్కగా ఏసీ వేసుకుంటావు, ప్యాన్ వేసుకుంటావు, దుప్పట కప్పుకుని హాయిగా పడుకుంటావు. ఏమండి దుప్పట కప్పుని హాయిగా పడుకుని ఏమిటండి, అసలు సుఖం లేదండి రాత్రి అంతా అంటావు. ఒక 5 నిమిషాలు కరెంటు పోతే రాత్రి అంతా దోమలు చంపేసినండి బ్రదర్ అన్నాడు. ఏంటి రాత్రి ఒక్క పావు గంట గంట కరెంట్ లేకపోయేటప్పటికి దోమలు చంపేసిన అన్నావు. తెల్లవారులు నరకం చూసింది ఆ పాకలో గేది. తెల్లవారులు దోమలతో చిన్న తోకతో పోనీ ఏమైనా కప్పుకుంటానికి ఏమన్నా ఉంది దాని పరిస్థితి? ఆ చిన్న తోకతో నరకం చూసింది. నరకం చూసి నీ యదవ జీవితం ఎందుకని నువ్వు వెళ్ళేటప్పటికి చచ్చిపోయిందా? నువ్వు వెళ్ళేటప్పుడు చచ్చిందండి అది. అలాగే ఈ గేదెలన్నీ ఇలాంటి దరిద్రులకి పాలిస్తాం ఎందుకని అన్నీ చచ్చిపోయినాయి అనుకోండి, నీకు పాలెక్కడవి? ఆలోచించండి మీరు. రాత్రంతా నరకం అనుభవించినా నువ్వు తెల్లారి చెంబట్టుకుని తెపాలాట్టుకుని వెళ్ళిపోయేటప్పటికి తెపాలా పాలు నీకు ఇస్తుంది. ఎవరిమ్మన్నారు? ఎవరిమ్మంటే ఇస్తుంది అది. దేవుడు నీకేం చేశాడు? నీకు పాలిమ్మని దానికి చెప్పాడు. క్రీస్తుని నమ్ముకోలేదండి గేది. క్రీస్తుని ఏం చేసింది? క్రీస్తుని ధరించుకుందండి. క్రీస్తుని ధరించుకుంది. క్రీస్తుని నమ్ముకున్నావు, నువ్వు ధరించుకోలేదు. అందుకే ఏదైనా చిన్న శ్రమ రాగానే నాకు దేవుడు ఏం చేశాడని పోతావు నువ్వు. కానీ గేది అలాంటిది కాదు, లేకపోతే ఉరేసు చచ్చిపోతావు. ఎందుకు ఈ జీవితం అని ఏదో తాగి చచ్చిపోతావు. కానీ గేది అలాంటిది మట్టికి కాదు, క్రీస్తుని ధరించుకుందండి. క్రీస్తుని చూస్తుంది, సిలువులో నాకో సిలువులో నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. నన్ను మాట వలన కలిగించిన క్రీస్తు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన నా క్రీస్తు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన పడ్డ కష్టాల్లో నేను పడే కష్టం చాలా తక్కువ అనుకుని క్రీస్తుని చూస్తుందండి. అలాగే ఒక మొక్క చూడండి, ఒక బీరపాదు చూడండి. బీరపాదుని చూస్తే ఇన్ని వందల కాయలు బీరకాయలు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? బీరకాయలు ఇన్ని ఇచ్చిందని పూజ చేస్తారా? దానికి వెంటనే పీక అగ్నిలో పాడేస్తారు. అలాగే ఏమండి, పుట్టింది మీకోసం, కాయలు కాసింది మీకోసం, చివరికి చచ్చేది కూడా ఎవరికోసం? మళ్ళీ మీరు ఇంకో పాదు పెట్టుకుంటానికి మీకోసం చచ్చిపోతుంది అది. అలాగే ఎవరు కనిపించాలి మీకు అందులో చెప్పండి మీరు. ఇలాగే ఒక చెట్టును చూడండి, ఒక చెట్టును మీరు ఆలోచించగా కాయలన్నీ మీకోసం. ఏమండి
ఆ కాయలు ఎన్నో చెట్లు మీరు పాతేసుకోవచ్చు, ఎన్ని కాయలో మీకు ఇస్తుంది. చివరికి ఆకులన్నీ మీకోసం, కమ్మలన్నీ మీకోసం, సమస్తం మీకోసం. చివరికి ఏం చేస్తుంది? మీ పైన ఇదిగోండి ఈ చెట్టు. ఏంటనుకున్నారు ఇది? ఏం చెట్టు అది? ఏం చెట్టు అండి? ఇదేమో రెండు ఉన్నాయండి ఇక్కడ, ఒకటి ఎదురుకర్ర, రెండోది సర్వే చెట్టు. ఆ చెట్టు ఎవరి కోసం అండి? దేవుడి కోసమా మీకోసమా? మన కోసమే. ఇప్పుడు పందిరికి ఉపయోగించుకున్నారు, రేపు ఇంకో దానికి ఉపయోగించుకుంటారు. ఇంక ముసలైపోయింది అనగానే మళ్ళీ పొయ్యిలోకి ఉపయోగిస్తారు. అయినా బాధపడద్దా? అయినా బాధపడద్దండి. ఆలోచించండి మీరు. అలాగే ఒక చెట్టు ఒక మొక్క దీన్ని చూడగా ఎవరు కనిపించాలి అందులో? మీకు క్రీస్తు కనిపించాలి. మరి మీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? ఏమండి మీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? ఏమండి కుక్కకున్న విశ్వాసం మనిషికి ఈరోజు? అందుకే కుక్కల్ని ఏం చేస్తున్నారని మనుషులు? మనుషుల్ని మేపటం మానేసి ఎవరిని మేపుతున్నారు? కుక్కల్ని మేపుకుంటున్నారు, కుక్కలకు స్థానాలు చేపిస్తున్నారు. మనిషి కంటే ఎక్కువ కుక్కలకు ఖర్చు పెడుతున్నారు. ఏ ఎందుకు కుక్కలకు ఖర్చు పెడుతున్నావు అని ఒక ఆయన అడిగితే, ఈయన్ని నమ్మితే నైట్ నైట్ సర్దేస్తాడండి, లేకపోతే నన్ను నా భార్యని చంపేసి పాతి పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఈ కుక్కను నమ్ముకుంటే ఇది తిన్నంచేపు దీని సొమ్ము నా డబ్బులు కొంచెమే తినేసి అలా నన్ను ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది రాత్రంతా. కానీ మనిషిని నమ్మితే ఈడేం చేస్తాడు? మోసం చేస్తాడు. అందుకే మనుషుల గురించి ఏమన్నాడు దేవుడు? వేళ్ళకంటే ముందు మనుషుల గురించి ఎలా ఉండమన్నాడు? మనుషుల గురించి ఎలా ఉండమన్నాడు? జాగ్రత్త పడు అన్నాడు. ఎవరు చెప్పిన మాట అండి ఇది? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మనుషుల గురించి జాగ్రత్తగా ఉన్నా. ఎందుకు మనుషుల గురించి జాగ్రత్తగా ఉన్నవాడంటే, ఆయన ఉప్పు పులుసు అన్నీ తిన్నవాడే ఏం చేశాడండి? ఆయన్ని అమ్మేశాడండి. నమ్ముకుని పరలోకం పొందరా అని ఇన్ని పాఠాలు చెబితే వాక్యమైన దేవుణ్ణి ఏం చేశాడండి? అమ్మేశాడండి. నమ్ముకుంటే పరలోకం, అమ్ముకున్నాడు ఏమయ్యాడండి? నమ్ముకుంటే పరలోకం, అమ్ముకున్నారు. ఈరోజు ఏమైపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నమ్ముకున్నావా, అమ్ముకున్నావా? ఆ రోజు నమ్ముకున్నాడు, అమ్ముకున్నాడు. ఏమండి ఆ రోజు ఉన్నవాళ్ళు కూడా అనేకులు ఏం చేశారు? నమ్ముకోలేదు. ఏం చేశారు? ధరించుకున్నారు, ప్రాణాలు పెట్టారు. ఈరోజు ప్రకృతి నమ్ముకోలేదండి. ప్రకృతి క్రీస్తుని ఏం చేసింది? ధరించుకుంది. ప్రకృతి క్రీస్తుని ధరించుకుంది కనుక నువ్వు బ్రతకటానికి అది ఏమైపోతుంది? బలైపోతుంది. నిన్ను బ్రతికించటానికి అది చనిపోతుంది. నిన్ను బ్రతికించటానికి అది ఆహుతి అయిపోతుంది. అది అలా అయిపోవటానికి కారణం ఏం చేసిందండి? ఎవరిని? ధరించుకోలేదండి. క్రీస్తుని ఏం చేసింది? నమ్ముకోలేదు. ఏం చేసింది? ధరించుకుంది. ధరించుకుందండి. ఒక కోడి బ్రతుకున్నంచేపు గుడ్లు పెడుతుంది. గుడ్లు ఎవరి కోసం? నీకోసమే గుడ్లు. ఆ కోడిని చూడగానే నీ కోరిక కలిగిందనుకో ఏం చేసుకుంటావు? మళ్ళీ దాన్ని కోసుకుని, ఆ కోడి మాట్లాడిందనుకో నువ్వు కోసుకు తినగలదువా? ఒరే ఇప్పుడు దాకా నీ కోడి గుడ్లు ఎట్టాను, నా గుడ్లన్నీ తిన్నావు, చివరికి నన్ను కూడా నువ్వు తినేయాలనుకుంటున్నావు. నీకు నీ నిన్ను పుట్టించిన దేవునికి అసలు ఎంత తేడా ఉందని మాట్లాడిందనుకో నీ పరిస్థితి ఏంటి? ఎదురు తిరిగిందనుకోండి ప్రతిదీ కూడా ఏం చేయగలదు? ఆలోచించండి. ఈరోజు ఎదురు తిరగకుండా ప్రతిదీ క్రీస్తు వలె మనకు లోబడుతుంది అంటే ఎవరి కోసం బ్రతకాలని? మనం దేవుని కోసం బ్రతకాలని. ఏమండి అందుకే ఈ మాటల్లో ఎన్నో సంగతులు చెప్పాడండి. యోహాను సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు ముగించమంటారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా ఏం చేశాను? ఏం చేశాను అంటున్నాడండి. నెరవేర్చాడా, పని ఆఫ్ చేసేసాడా? ఇప్పుడు సుందరరావు గారు పని జరిగేస్తున్నారా, ఆఫ్ చేశారా? మీరు పని చేయటానికి వచ్చారా? భోజనం చేసి 9 రోజులు చక్కగా ఈ సంవత్సరం అంతా అలసిపోయామని అన్నీ చూసుకుని వెళ్ళిపోవటానికి వచ్చారా?
ఎందుకు వచ్చారు? వాక్యం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలండి? బాప్తిసం పొందిన తర్వాత పనిలో మీరు పని స్టార్ట్ అయింది, పని ప్రారంభించారు. వాక్యం నేర్చుకున్న తర్వాత ఈ వాక్యాన్ని ఏం చేయాలి మీరు? ఎంబీటీఏ చేసినోడు కూడా అనుమానమే దేవుడి మీద ఇడికి. ఎంబీటీఏ చేస్తాడు, హలో అన్నయ్య ఇక్కడ ఈ డౌట్గా ఉంది అంటాడు. ఫోన్లో చెప్పడం మానేసి తీసేయన్నాను. ఫోన్లో ఈ అనుమానాలన్నీ చెప్పి చెప్పి ఈ చెవు పని చేయట్లేదండి. అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చే నీకు ఏ అనుమానం ఉన్నది ఇచ్చేతను. ఆడు ఫోన్ చేసినోడు ఎవడా అని ఆలోచింతే మన దగ్గర ఏం చేశాడండి? ఎంబీటీఏ చేశాడు. ఎంబీటీఏ చేసినోడికి అనుమానం ఏంటండి దేవుడి మీద? ఆలోచించండి, ఎంబీటీఏ చేసినోడికి అనుమానం ఉండొచ్చా? ఉండకూడదండి. భార్య ఏంటి ఆడు వంకాలా చూస్తున్నావు అనడానికి ఏమంటది? నీకు అంత అనుమానం జబ్బు అని తిడద్ది. నీకు నాకేం కుదరదు అంటది, అంతే తేడా వచ్చిందండి. అంటే నీ భార్యని నువ్వు అలా చూసినందుకు ఏమన్నా అంటేనే కుదరదనేసింది. కానీ ఇన్ని చేసిన దేవుణ్ణి నువ్వు అనుమానిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. దేవుడు ఏం చెప్పినా నమ్మాలి మనం. దేవుని కోసం బ్రతకాలి. పుట్టింది ఆయన కోసం, ఇవన్నీ అనుభవిస్తుంది. ఆయనే మనకిచ్చాడు, అనుభవిస్తున్నాం. ఆయన కోసం బ్రతకాలి. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? చేయుటకు. నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి ఎవరి ఇష్టాన్ని జరిగించాను? నీ ఇష్టాన్ని నేను జరిగించాను. ఇదిగో నేను నీ దగ్గరికి రావాలి అంటే నేనేం చేయాలి? ఇక్కడ పని అవ్వకుండా నాకేమి లేదు, పరలోకం లేదు. ఇక్కడ పని అవ్వకుండా నాకేమి లేదండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు. అలాగే మనం కూడా ఏ కష్టాలు వచ్చినా ఇంకెందుకు ఈ జీవితం, నేను నీ దగ్గరకు వచ్చేస్తానని రారికి ఎందుకు వెళ్ళిపోకండి. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభమని ఒకడు, మన ఒక ఆవిడ ఏం చేసింది? సిలువేసేసుకుంది. సిలువ ఎందుకు వేసుకున్నా పిచ్చదానా అంటే ఏం చెబుతుంది? బ్రతుకుడైతే క్రీస్తు అంట, క్రీస్తు కోసం సిలువ వేసుకుందంట. పిచ్చి కన్నా వేసి ఎవరు వేసారు ఆ సిలువ? ఎవరేశారండి? వాక్యాన్ని ఎలా చెప్పాలో, వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో ఈ పాస్టర్లకు తెలియదు కనుక ఏమండి, సంచి ఒకటి ఇచ్చుకుని వెళ్ళినప్పుడల్లా కానుక గురించే చెప్పాడు. కానీ ఇవ్వవలసింది నీ జీవితం అని చెప్పలేదు. కనుక ఏమైపోయింది? సిలువేసుకుందండి. సిలువేసుకోమని చెప్పాడా? క్రీస్తుకి సిలువేసుకోమని చెప్పాడా? బస్సుకి అడ్డంగా వెళ్ళిపోతా, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమని వెళ్ళిపోతావా? గుర్తుండిపోవాలి నీ మరణం. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అంటే ఎలా చచ్చిపోవాలి తెలుసా? అసలు నువ్వు చచ్చిపోయినట్టుగా క్రీస్తు కోసం ఎవడో చనిపోని విధానంలో మాట్లాడాలి. కానీ యేసుప్రభు మౌనంగా ఉన్నాడు, నేను మౌనంగా ఉంటానంటావా? మౌనంగా ఉంటానక? ఈ మహాజ్ఞానం నేర్పింత అపోసిడైన పౌలు మౌనంగా ఉన్నాడా? వెళ్ళిపోయి మీరేం చెప్పినా పర్లేదని ఎలా నుంచున్నాడండి? జ్ఞాని ఎక్కడున్నాడు? శాస్త్రి ఎక్కడున్నాడు? ఈ లోక తర్కవాది ఏమాయను? ఈ లోక జ్ఞానమును ఏమన్నాడు? వెర్రిత వెరే పిచ్చోడా, నువ్వేం చెప్తారా నాక అన్నాడు. అంతేగాని నాడు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? లా చదువుతాడు, వీళ్ళకి ఏం తెలుసు? వీడికి మంచోడేమో చెడ్డోడుగా తీరుస్తాడు, చెడ్డోడిని నిర్దోషిగా. వీళ్ళు లా చదివాడా? దెయ్యాల జ్ఞానం అది. ఈ లోక జ్ఞానం ఏమన్నాడండి? నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనం పిచ్చోడీడు. లా చదివాడు, లా పిచ్చోడీడు, లా చదివాడు. కానీ వీడికి ఏం తెలీదు? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నా? ఎక్కడున్నా? ఇక్కడ ఎవరున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? ఇక్కడ ఎక్కడ ఏ పాఠములో చూసినా ఎవరు ఎవరు కనిపిస్తున్నారు మీకు? ఎక్కడ చూసినా ఎవరు కనిపించాలి మీకు? యేసుక్రీస్తే. సుందరరావు గారి గురించి ఏమైనా చెప్పమంటారా? ఆయన సుందరరావు గారు పాఠాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ చెప్పండి మీరు. సుందరరావు గారి గురించి, ఆయన గురించి ఆయనే చెప్పుకోడు, మమ్మల్ని చెప్పమండండి. ఏమండి, చాలామంది సుందరరావు గారి పాటలు, సుందరరావు గారి ప్రసంగాలు అంటారు బుర్రలేని వాళ్ళు. దేవుని పాఠాలు ఇయ్యి, దేవుని పాటలు ఇయ్యి, దేవుని క్లాసులు ఇయ్యి. దేవుని దేవుళ్ళు మీరంతా, దేవుని కోసం బ్రతికేవాళ్ళు, దేవుని కోసం పరలోకం వెళ్ళిపోయేవారు.
ముందు నిలబడ్డాడు ఆయన దేవుని పనిలో. మీ పిల్లలకు నేర్పించండి ఈ మహాజ్ఞానాన్ని. క్రీస్తుని ధరించిన ప్రకృతి, ప్రకృతిలో ఏదిని చూసినా ఎవరు కనిపిస్తున్నారు మీకు? మీరు మీరు చెంబు తీసి అక్కడ ఎడితే ఏం ఆలోచిస్తారు? దీనివల్ల నాకు ఏ ప్రయోజనం ఉంది? ఏంటి ఇడు మోటార్ ట్రమ్ అన్నాడా, ఇడు ఉపయోగపడతాడా, పాటల పుస్తకమైన ఎత్తాడా అని ఆలోచిస్తారు మీరు. ఏమండి ఆ కొబ్బరి చెట్లు తీసుకుని కొబ్బరికాయలు తీసుకునేటప్పుడు అడుగుద్దా, ఎరా కొబ్బరికాయ తీస్తున్నా డబ్బులు ఎక్కడ పెట్టి ఎక్కరా అంటదా? అరేండి ఎరే డబ్బులు ఎక్కడ పెట్టి 10 రూపాయల కాయ నీకు లేక ఇరిగిపోతాను అందానికి ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న పువ్వు దగ్గరికి వెళ్ళావు అనుకో, నా రేటు 3 రూపాయలు, 3 రూపాయలకి రెట్టి చెయ్యి అంటదా? చక్కగా తీసుకో, పో తీసుకో, నీకోసమే నేను, నీకోసం అవునా కదా. ఒక చేప నీకోసం, చేప అడుగుద్దా? నేను బంగారు తీగిని, నా పేరు బంగారం అంటదేంటి? నువ్వు పెట్టావు పేరు, నువ్వు పెట్టావు రేటు, దానికి రేటేమి? నీకోసం నేను అంటది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా నీకోసం పుట్టింది. నీకోసం ఏమైపోతుంది? నీకోసం బలి అయిపోతుంది. ఆ బలి వెనకాల అన్నీ వెనకాల ఎవరు బలి అయిపోయారు? యేసుక్రీస్తు. యేసు చావందే సిలువుపై ఎవరి కోసం? మన కోసం. ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్నెన్నో శ్రమలు అనుభవించి దేని చేరుకున్నాడు ఆయన? పరలోకం. ఇక్కడ చలి కోసం, ఈట్ల కోసం, ఫోన్లు, అన్నయ్య చలిగా ఉండలేకపోతున్నా, ఏ వచ్చే ఈ చలిగా ఉండలేనప్పుడు దేవుని కోసం ఈ శ్రమ ఒచ్చుకోలేకపోతే నీకు స్వర్గలోకం ఉత్తినే ఇచ్చేస్తాడు తీసుకోమని అన్న. నేమంటావు స్వర్గలోకానికి వెళ్ళాలంటే దేవుని కోసం వెళ్ళాలి అంటే ఏం పడాలండి? అనేక శ్రమలు. ఇది అసలు శ్రమే కాదండి, చలి శ్రమే కాదు. అసలు ఎన్నెన్నో శ్రమలు అనుభవించి ఎక్కడ చేరిపోవాలి? పరలోకం చేరిపోవాలి. ఒక గేదెని చూడండి, ఇందులో రాత్రి అంతా దోమలతో బాధపడి చచ్చిపోయిందా? మీరు వెళ్ళేటప్పుడు పాలు ఇవ్వకుండా చచ్చిపోయిందా? ఇలా ప్రతి దాన్ని చూడగా మనల్ని బ్రతికించడానికి అవి ఎంత కష్టపడుతున్నాయి, ఎంత కష్టపడుతున్నాయండి. ప్రతి దాన్ని మనం అనుభవిస్తుండగా దాన్ని చంపుకుని మనం బ్రతుకుతున్నాం, దాన్ని తిని మనం బ్రతుకుతున్నాం. మన కోసమే పుట్టింది, మన కోసమే బ్రతుకుతుంది, మనల్ని బ్రతికించటానికి చస్తుంది. అలాగే మన కోసమే ఈ లోకానికి, ఈ లోకంలో పుట్టలేదండి ఆయన. ఈ లోకానికి ఏం చేశారు? పుట్టుడని పండగ చేయకండి. మీకు పండగ, ఆయనకి దండగ. ఆ పండగలో కూడా ఎవరిని చూపించండి మీరు? యేసుక్రీస్తుని చూపించండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఏం చేయాలి? క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నవాడు ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటే ఏంటండి? ఎంత మీరు మామూలుగా ఎన్ని రూపాయలు పెట్టింది నువ్వు, మీరు కూరగాయలు తీసుకున్నా, చేపలు తీసుకున్నా, మీకు రుచి తేలాలి అంటే ఏం కావాలండి? ఉప్పు కావాలి. అంటే ఈ లోకానికి మనం ఎవరం అంటండి? ఎవరం మనం? ఉప్పు. రుచి. మీ మాటలు రుచిగా ఉండాలి. ఏంటి వాళ్ళు రుచిగా ఉండవలసిన కేకలు, దేవుడి నేను బాగా ఏంటిది రా 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 అంటే ఏంట్రా ఇడే 12 అయిపోయిన కేకలు ఏంటని చూసాం మేము మొన్న బండి మీద వెళ్తా. కేకలు ఏంటిది? దేవుడు ఏమని చెప్పాడు? సమాధానానికి కత్తగాని, అల్లరికి ఏంట్రా అల్లరే, గోలేంటి? ఎలా చేసిందిరా నిన్ను దయ్యం? ఆలోచించండి. క్రైస్తవులు అంటే ఇల్లులు అద్దెకివ్వటానికి భయపడిపోతున్నారండి. ఇల్లుకి అద్దె మీరు ఎవరండి? మేము అద్దెకివ్వమంటున్నారు. దండం పెట్టుకుని మిమ్మల్ని స్వీకరించాలి. భయపడుతున్నారంటే తెల్లరగట్టలే లేచి గోళం వెళ్ళవు. ఓ ఏడుపులు, కాపాడు కాపాడు కాపాడు, ఏంటిది కాపాడు, రక్షించు రక్షించు రక్షించు. రక్షించనడు కదా, నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు, ఇంకేం కాపాడతాడు?
నేను చంపేయాలి, నేను చంపేస్తే సేనోదులు పోరు. ఇదేంటిది? అసలు ఎందుకు వచ్చావో తెలదు, ఏసు ఎందుకు పుట్టాడో తెలదు, ఎందుకు వచ్చాడో తెలియదు, నువ్వెందుకు పుట్టావో తెలదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎందుకు తిన్నావో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నావో తెలియదు. కాపాడు కాపాడు ఏం కాపాడతాడు చూడండి. ఆయన చెప్పేశాడు కదా, నిన్ను కాపాడేవాడు కొనుకుడు. ఆయన సెలవులేంది ఒక పూట భోజనం కూడా చేయలేం పెట్టుకోక, సెలవు అయిపోతే నీ గుండె చప్పుడు ఆగిపోద్ది. అవునా కదా? అవునండి కదా. ధనవంతుడికి సెలవు అయిపోయింది, ఏమైంది అడికి? ఏమైందండి? వెర్రివాడ ఈ రాత్రే అడుగుచున్నారు, సంపాదించిందంత ఎక్కడే ఉందో కూడ పట్టుకెళ్ళాడా? సంపాదించిందంత ఎక్కడే ఉందండి కూడ పట్టుకెళ్ళాడా? చెప్పండి మీరు, ఇక్కడే ఉంది పట్టుకెళ్ళటానికి ఆడేవాడు. సంపాదించాడు పిచ్చి కన్నా పిచ్చోడాడు. సంపాదించడం వరకు పట్టుకెళ్ళటానికి ఆడేవాడు పట్టుకెళ్ళనెత్తాడు. ఆయన నువ్వు సంపాదించిందంత ఎవరికి ఇస్తావరా పిచ్చివాడా, రారా అన్నాడు. అంతే అవునండి, నిజమండి కదా. ఏమైనా పట్టుకెళ్ళ కదమ్మా. ఈ గుండెలో చెప్పుడు ఎప్పుడు ఆగిపోద్ది ఎవరికి తెలీదు. గుండు చప్పుడు ఇచ్చిన ఆయనే గుండు చప్పుడిని ఏం చేస్తాడు? ఆపేస్తాడు. గుండు చప్పుడు ఇచ్చిన ఆయనే గుండు చప్పుడిని ఆపేస్తాడండి. జయశాలి పీడి సుందరరావు గారితో పెట్టుకున్నవాడు ఎవరితో పెట్టుకున్నట్టు? దేవుడితో పెట్టుకున్నట్టు. దేవుడితో పెట్టుకున్నవాడు గుండు చప్పుడు ఆగిపోద్దా ఉంటుందా? ఎన్నో గుండు చప్పుళ్ళు ఆగిపోయినాయి, ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? మీరు బిల్లు కట్టలేదనుకో మీ వైర్ కట్ అయిపోద్ది, మీ బల్బు వెలగటం ఆగిపోద్ది, ఫ్యాన్ తిరగటం ఆగిపోద్ది. అవునా? బతిమాలతాడేంటి? బిల్లు కట్టలేదు బిల్లు కట్టలేదని బతిమాలతాడా? మహాప్రభు కట్టండి అంటాడా? వైర్ కట్ అయిపోద్ది. ఏంటి తిరుగుతులేదంటే? బిల్లు కట్టలేదు. అప్పుడు అన్న తిడద్ది దేవుడి, ఏ బిల్లు కట్టకుండా నిద్రపోతుందండి వెళ్ళికడా అంటే. కరెంటు అలాగే ఫోన్ బిల్లు కట్టకపోతే ఆగిపోద్ది. అలాగే నువ్వు దేవుని కోసం బ్రతకపోతే ఏం చేస్తాడు ఆయన? నిన్ను చంపి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పాతాళానికి తీసుకువెళ్ళిపోతాడు. వద్దండి వద్దండి, మనం ఆ పాతాళానికి వెళ్ళొద్దు. ఆ పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అంటే క్రీస్తుని ప్రకృతి కాదండి ధరించుకుంటాం, క్రీస్తుని మనం ధరించుకోవాలి, క్రీస్తుని మనం ధరించుకోవాలి, క్రీస్తు కోసం మనం బ్రతకాలి. ఏమండి? క్రీస్తుని మనం ధరించుకోవాలి. సేవకులే ధరించుకున్నాయి క్రీస్తుని. మనం ఎవరమండి? మనం ఎవరు? యేసుప్రభువేనా, దేవుని కుమారుడు? మనం కుమారులమేనా? మనము కుమారులం, ఆయన కుమార్తెలం, ఆయన కుమారులం. మనం దేవుని సొత్తు. చదవండి బైబిల్. దివారాత్రులు దీన్ని ఏం చేయమన్నాడు? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మీరు ధన్యులు అవ్వాలా? మీరు దేవుని చేరాలనుకుంటున్నారా? మీరు ఎవరిని ఆలోచించకండి. అందరు గొడవ ఎందుకండి? జాతకం చూసేవాడికి వాడి జాతకం వాడికి తెలియదు, అవునా కదా? ఆడి జాతకం వాడికి తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాడండి? ఆరోగ్యానికి 60 రహస్యాలు చెబుతున్నారు. ఎవరు? మంత్రి సత్యనారాయణ. ఆయనకు ఆరోగ్యం లేదు కాబట్టి 60 రహస్యాలు పాటేస్తున్నాడు. ఆకలి వేసిందనుకో అన్నంతేనండి, దాహం వేసిందనుకో నీళ్లు తాగండి. ఇదో పని అయిపోయిందని ఆయన మాట్లాడినా కానించి జనానికి పొద్దున్నే నీళ్ళు తాగటం, మళ్ళీ నవ్వటం, మళ్ళీ ఇదో టైం పెట్టుకుంటాం, ఇదంతా మళ్ళీ పెద్ద తలపాటు అయిపోతుంది, ఇదో పెద్ద రిస్క్ అయిపోతుందండి. ఆలోచించండి, ఇలా చూసుకుంటే సెలవు అవ్వగానే ఉంచుతాడా? నీ ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకున్నా ఉంచుతాడా? టైం అయిపోగానే నీకు ఇచ్చిన కాలం అవ్వగానే ఉంచుతాడండి. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 139 అధ్యాయము, కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 15 వచనం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 15 వచనం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 15 వచనంలో ఏమంటున్నాడండి? నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క ఆకాశ స్థలముల్లో విచిత్రముగా నియమింపబడినాడు. అలా చెప్పుకుంటూ ఏమంటున్నాడు? నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో
లిఖితములు ఆయన లెక్కించుకున్నాడు. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు తీసేయాలి, నీకెందుకు అవసరమా అనవసరమా? మనకు అవసరమా అండి అనవసరమా? నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలి, నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలి, నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలి? పాట చదువుకో, పాట పాడు. ఎక్కువ పని ఉంటే ఎంతో పని ఉంటే ఎక్కువ కాలం ఇచ్చాడు, తక్కువ పని ఉంది తీసుకెళ్ళిపోతాడు. అర్థమైంది? ఈ దీనికి మళ్ళీ అడగటం ఎందుకండి? పని పూర్తి అయిపోయిందనుకు ఉంచుతాడా? ఇర్మియా, ఇంక నువ్వు అయిపోయింది నీ పని, ఇంక ఈ సంవత్సరంతో పాటల పుస్తకాలు వేయటం ఏం కొద్దు అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? నేను వేయాలి అంటే కుదురుద్దండి, వెళ్ళిపోవాలి. పని అయిపోగానే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. పని చేసి ఏం చేయాలి? పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమండి, ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తుని మీరు ఈ లోకానికి ఏమన్నాడు? రుచి అన్నాడు. రుచి, మీ మాటలు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. మీ మాటలు రుచికరంగా ఉండాలి. మీకు అద్దె ఇవ్వకపో, అద్దెకి ఇల్లు ఇవ్వటం పోతాం కాదండి. మీకు దండం పెట్టి అయ్యా మీరు వస్తే మాకు రుచి ఆశీర్వాదం అన్నట్టుగా మిమ్మల్ని స్వీకరించాలి. మీరు ఈ లోకానికి ఏమన్నాడు? మళ్ళీ వెలుగు అన్నాడు. జ్యోతులు వీళ్ళేమో చీకటి అయిపోయి ఇంటెదురో ఓ జ్యోతి పెట్టుకుంటారు, ఓ స్టార్ పెట్టుకుంటారు. వీళ్ళేమో ఇలా చీకటి మొఖాలు వేసుకుని ఇంట్లో కూర్చుంటారు ఈదులో. వీళ్ళని జ్యోతులు అన్నాడా? వీళ్ళని జ్యోతులు అన్నాడా? స్టార్లను కట్టుకోమన్నాడా? నేనండి, నేను పోను మీకోసం రాసుకొచ్చానండి. చెప్పండి, మీరు దేవుడు రాసిందన్నది నమ్ముతున్నారా? అందులో ఉందా? మిమ్మల్ని ఏమన్నాడు? మీరు స్టార్ అన్నాడు. ఆ సుప్రీం స్టార్ అని ఆడి గురించి ఒకటి ప్రారంభం దావీదంట. చిరంజీవి సినిమాకి వెళ్ళి చచ్చిపోయాడు. బుకింగ్లో టికెట్ అందరూ చేయట్టి ఊపిరి అడగ చచ్చిపోయాడు దావీదు. దావీదు సినిమాలో చచ్చిపోతామంటే నా సుప్రీం స్టారో అని వెళ్ళిపోయి ఆడి స్టారో వాలిపోయింది. అసలు స్టార్ నువ్వురా దావీదు అన్నాడు. దావీదు పేరెట్టినోడు చెప్పలేదు. ఆ పేరెట్టడానికి సంఘానికి వెళ్ళినాడు, ఆ పాస్టర్ చెప్పలేదు. అందుకే ఈ దావీదు ఏమైపోయాడు? ఏ స్టార్ అయిపోయాడు? శేఖర్ స్టార్ అయిపోయాడు. అదేనండి, మెగాస్టార్. మెగాస్టార్ కాదండి, ఏమన్నా ఆలోచించండి. మెగాస్టార్ ఇది, ఈ స్టార్, ఆ స్టార్, ఏ స్టార్? అసలు వీళ్ళందరూ రంగు పూసుకున్న స్టార్లు. మేము మీ నెత్తిని కొట్టేసి వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతూ ఉంటారు. మీరు అనుకుంటారు వీడు సన్నాలాగా చెప్పులు కుట్టుకుని ప్రతిరోజు సినిమాకి వెళ్ళిపోయాడు అండి. నేను నిజంగా చెప్తానండి, అబద్ధాలు చెప్పను కదండి. నిజం స్టోరీ ఇది, నిజం జరిగింది, కథ కాదు ఇది, నిజ కాదా? ఎరాబాబు సాయంత్రం దాకా చెప్పులు కుట్టుకుని ఏంటా సినిమాకి వెళ్ళిపోతున్నామంటే చిరంజీవి ఆ సినిమాలో చెప్పులు కుట్టుకున్నాడండి. ఆయన చెప్పులు కుట్టుకున్నాడని నేను కుట్టుకున్న చెప్పులు డబ్బులన్నీ ఇచ్చేసి నేనేం చేస్తున్నాను? ఆడి క్షణమే కుట్టుకున్నాడు రా. నీ బ్రతకంతా నువ్వు కుట్టుకుంటా ఇలాగే ముగించావనుకో, నీకు నరకంలో అగ్ని ఆరదో. అక్కడ నీ యాక్షన్ చూసేవాళ్ళు ఎవరో ఉండరు. అక్కడ గెలిన వాళ్ళు అందరూ డ్యాన్స్ వేయటమే కానీ అక్కడ చూసేవాళ్ళు ఎవరు? అక్కడ వేయటమే అందరూ. అక్కడికి స్టార్ వెళ్ళిపోతాడు, ఈ స్టార్, ఆ స్టార్ వెళ్ళిపోతారు. అయితే నువ్వు ఒక స్టార్ని చూడాలి, అదే ఏ స్టారు? అదే ఈ ప్రపంచానికి వెలుగు తెచ్చిన స్టార్. ఎవరండి ఆయన? యేసు క్రీస్తు. ఆయన చూడండి, ఆయన్ని నమ్ముకున్నవాడు ఈ లోకానికి ఎలా ఉన్నాడు? రుచి. ఆయన నమ్ముకున్నవాడు ఈ లోకానికి జ్యోతి. క్రీస్తుని నమ్ముకున్నవాడు ఈ లోకానికి వెలుగు, రుచి. అలా ఉన్నారా మీరు? మిమ్మల్ని చూసి అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరే మా పత్రికలో అంటాడు. పత్రిక ఇచ్చే నీవు క్రీస్తుకు ఓ పత్రికగా ఉన్నావా? నీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? నీలో క్రీస్తు ఉన్నాడా? ఆ మొక్కలో చూడు క్రీస్తు కనిపిస్తున్నాడు, ఆ గేదెలో చూడు క్రీస్తు కనిపిస్తున్నాడు, ఆ ప్రతి జీవిలో నువ్వు చూడు, ఒక్కసారి చూడు, ఆ తిరిగే ఆకాశాన్ని చూడు, ఆ సూర్యుని చూడు, చంద్రుని చూడు, ఈ విశ్వాన్ని అంతటినీ చూడు, అందులో క్రీస్తు కనిపిస్తున్నాడు. మరి నీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? నీలో క్రీస్తు కనిపించకపోతే నీ గురించి నువ్వు చెప్పుకోకు.
ప్రకృతి గురించి చెప్పు. అందుకే చెప్పాం ఈ పాఠం, క్రీస్తుని ధరించిన ప్రకృతి. ఇది మీరు రాయండి మీ హృదయం అనే పలకల మీద, మీరు రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం.